బ్రేకింగ్ న్యూస్ తెలుసుకుందాం. విశాఖలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కర్ఫ్యూ పెట్టి 8 రోజులైనా ప్రయోజనం కనిపించడలేదు. నిన్న ఒక్కరోజే 2371 కేసులు నమోదయ్యాయి. 12 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు కరోనాతో జిల్లాలో 719 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు పాజిటివ్ కేసుల సంఖ్య 100,000 మార్కును దాటింది. విశాఖలో కరోనా కల్లోలంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ఎన్ని ఆంక్షలు విధించినా, కర్ఫ్యూ పెట్టినా, జనాన్ని బయటికి రావద్దని చెప్పినా కేసులు మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, ఏమాత్రం తగ్గట్లేదు. మరణాలు కూడా అదే విధిగా ఎక్కువ శాతం నమోదవుతున్నాయి. అధికారులు ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? మౌనిషా, విశాఖ నగరంలో ఎక్కడా కూడా కరోనా కంట్రోల్ అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. గడిచిన 8 రోజులుగా పాక్షిక లాక్డౌన్, అంటే 18 గంటల పాటు లాక్డౌన్ విధించినా కానీ కేసులు కంట్రోల్ అయిన పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని చెప్పకపోతే, నిన్నొక్కరోజే 2371 కేసులు రికార్డు స్థాయిలో నమోదైన పరిస్థితి ఉంది. దాంతో విశాఖ నగరంలో 100,000 మార్కు దాటిన పరిస్థితి ఉంది. 100,000 కేసులకు పైగా విశాఖలో చేరిందంటే దాదాపుగా ఒక ఆందోళన పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇటు ప్రజల్లో కానీ అటు అధికారుల్లో కానీ తీవ్ర ఉత్కంఠమైన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా 100,000 మార్కు దాటడం అంటే అది మామూలు విషయం కాదు. 102,000 కేసులకి ఇవాళకైతే మాత్రం చేరింది. దాదాపుగా అందులో 20,000కి పైగా కేసులు, యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ 20,000 కూడా ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులతో పాటు అలాగే హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. దాదాపుగా అయితే మాత్రం నిన్న ఒక్కరోజే 12 మంది మృతి చెందారని అధికారికంగా అధికారులు ప్రకటనలో విడుదల చేశారు. విశాఖ నగరంలో దాదాపుగా చూస్తున్నట్టయితే కేసుల తీవ్రత అయితే తగ్గుముఖం పట్టే పరిస్థితి అయితే కానరావట్లేదు. ముఖ్యంగా విశాఖ నగరంలో ఈ పరిస్థితి ఎందుకు ఈ కేసులు పెరుగుతున్నాయని అంచనా వేసే పరిస్థితి కూడా అధికారులు అంతుచిక్కడం లేదని చెప్పచ్చు. ఎందుకంటే దాదాపుగా 8 రోజులుగా కర్ఫ్యూ విధించినా కానీ కర్ఫ్యూ విధించే సమయానికి 1800 కేసులు మాత్రమే నమోదైన పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఆ తర్వాత 2,000, 2,405, 2,275, 2,273 చూసుకుంటే 2,200 పైగా కేసులు నమోదైన పరిస్థితి అయితే విశాఖలో చోటు చేసుకుంది. ఓ పక్క పరీక్షలు, కరోనా పరీక్షలు జరుగుతున్నాయి, మరో పక్క వ్యాక్సిన్ ప్రక్రియ అయితే మాత్రం పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అక్కడక్కడ కొన్ని సెంటర్లలో మాత్రమే అక్కడ వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఇవాళ అయితే విశాఖ నగర పరిధిలో కానీ జిల్లాలో కానీ ఎక్కడా కూడా వ్యాక్సిన్ వేసిన పరిస్థితి అయితే లేదు. దాంతో అయితే మాత్రం వ్యాక్సిన్ వేయించుకోవాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తులు అయితే మాత్రం వ్యాక్సినేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీనిపైన ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలనే డిమాండ్ అయితే మాత్రం విశాఖ జిల్లా వాసుల నుంచి వ్యక్తమవుతుంది. పెరుగుతున్న కేసులు అనుగుణంగా చూసుకున్నట్టయితే ఏదైతే కేసులు పెరుగుతున్నాయో పెరుగుతున్న కేసులకు అనుగుణంగా దానికి అవసరం మేరకు వ్యాక్సిన్ కానీ అలాగే టెస్టులు కానీ నిర్వహించాలి. కానీ ఆ నిర్వహించాల్సిన విషయం అయితే మాత్రం పైన అయితే మాత్రం అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు అయితే మాత్రం ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి అయితే విశాఖ నగరంలో నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు చూసుకుంటే విశాఖ నగరంలో ఇవాళ 8వ రోజు కర్ఫ్యూకి సంబంధించి ఇవాళ 6 నుంచి 12 వరకు షాపులు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. కొనసాగుతున్న పరిస్థితి అయితే మాత్రం చూసుకున్నట్టయితే ముఖ్యంగా విశాఖ నగరంలో 144 సెక్షన్ విధించిన దాదాపుగా పబ్లిక్ చాలా మంది భయపడి రానప్పటికీ కూడా నిత్యావసర వస్తువులు, సరుకులకు కానీ అత్యవసర పనుల నిమిత్తం వస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే విశాఖ నగరంలో దాదాపుగా 22 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరంలో 6 గంటల సమయంలో ఈ కర్ఫ్యూ విధించే సమయంలో ఎక్కువగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఇది కూడా కరోనా కేసులు పెరగడానికి కారణంగా అయితే మాత్రం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విశాఖ నగరంలో లాక్డౌన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ అయితే మాత్రం విశాఖ నగర వాసుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో ఈ
పెరుగుతున్న కేసులకు సంబంధించి, అలాగే విశాఖ నగరంలో కానీ లేకపోతే ఇతర జిల్లాలో జిల్లా గ్రామీణ అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఈ కేసులు ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టిన పరిస్థితి లేదు. దాదాపుగా ఆ గ్రామీణ ఏజెన్సీ నగర మూడు ప్రాంతాలను కూడా విశాఖలో ఈ కరోనా అయితే మాత్రం చుట్టుముట్టేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులకు ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలి. ఎవరైతే కోవిడ్ బారిన పడి హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళ స్థానంలో కొందరు ఆఫీసర్లను కూడా నియమించాలనే డిమాండ్ అయితే మాత్రం విశాఖ వాసుల నుంచి వ్యక్తమవుతుంది. అలాగే ఏదైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ ద్వారా ఎవరైతే హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా మెడికల్ కిట్లు ఇవ్వడంలో కూడా అధికారులు ప్రభుత్వం విఫలమవుతున్న నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా ఈ మెడికల్ కిట్లు పంపించాలి. ఎక్కడ కూడా శానిటైజేషన్ కూడా, ఇంతకుముందు గతంలో చూసుకుంటే స్ప్రేయింగ్ సిస్టమ్ అనేది ఉండేది. ఎక్కడైతే కేసులు బాగా ఎక్కువగా ఉన్నాయో ఆ ఏరియాలను రెడ్ జోన్లుగా ఏర్పాటు చేసి అక్కడ స్ప్రే చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎక్కడ కూడా విశాఖ నగరంలో స్ప్రే చేయకపోవడం కూడా విశాఖ వాసుల్లో కలవరం ఏర్పడుతుంది. ఏదైతే కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు పూర్తి స్థాయిలో తీసుకోవట్లేదన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ప్రభుత్వం దానికి అధిగమించే దిశగా చర్యలు చేపట్టాలనే డిమాండ్ అయితే విశాఖ నగర వాసుల నుంచి వ్యక్తమవుతుందని చెప్పొచ్చు మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఈశ్వర్. ఇక గ్రేటర్